హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంకా ఇక్కడైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను సో ఈరోజు కొద్దిగా లేట్ అయిందండి సెవెన్ థర్టీ అలా అయిపోయింది యాక్చువల్గా నేను ఫైవ్ టు సిక్స్ థర్టీ మధ్యలో వేసేసుకుంటాను మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ అలాగే వేసుకుంటాను అండ్ నేను యూస్ చేస్తున్న ట్యాబ్లెట్స్ వచ్చేసి హండ్రెడ్ ఎంసీజీ సో ఇంకొకసారి చెకప్ చేయించుకొని తర్వాత డోస్ అనేది ఇంకా అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఎప్పుడైతే టాబ్లెట్ అయితే వేసుకుంటున్నానో ఎప్పుడైనా మర్చిపోతే ఇంకా నెక్స్ట్ డే వేసుకునేటప్పుడు ఒకటి ఎక్స్ట్రా వేసుకుంటాను ఇంకా అలా అన్నమాట సో డాక్టర్ని అడిగాను ఇంకా అలాగే చెప్పారు తర్వాత వచ్చేసి ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నానండి సో ఇంట్లో వస్తువులు అయితే కాదు వీడు పొద్దున లేచినప్పటి నుంచి అంటే ముందు రోజు అంటే వాళ్ళ డాడీతో వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో చూసి వచ్చిండంట నాకు ఇప్పుడు అర్జెంటుగా అని తీసుకొని వెళ్తున్నాడు సో ఏంటిది నానా అంటే నువ్వు వచ్చి చూడు నీకు అర్థమవుతుంది మమ్మీ నీకు చెప్తే అర్థం కాదు నేను తీసుకుంటా నా దగ్గర ఉన్న ఈ ఫిఫ్టీ రూపీస్ అని ఇంకా వాడి దగ్గర ఉన్న మనీ పట్టుకొని ఉరికొస్తున్నాడు సరేలే కదా ఇంకా నేను కూడా ఏమన్నా తీసుకునేటివి ఉంటే తీసుకుందాం అన్నట్టు అయితే వెళ్ళాను బట్ నాకేం తీసుకోవాలనిపించలేదు ఇంకా వాడిగో ఇది తీసుకుంటున్నాడంట సో దాంట్లో ఏమంటే ఇంకా పెన్సిల్ మామూలుగా కలర్ పెన్సిల్స్ తర్వాత స్కేల్ అవే ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ బట్ ఏమంటే డిస్కౌంట్ పోను ఫార్టీ ఫైవ్ రూపీస్కి అయితే పడ్డది అయితే ఇంకా మామూలుగా అన్నీ ఇంట్లో ఉన్నాయే నీకు డబల్ డబల్ ఎందుకు తీసుకుంటావు డాడీ వద్దులే అని అనేసరికి ఇంకా వాడైతే ఏడుస్తున్నాడు సరే అదే మళ్ళీ పొద్దు పొద్దున్నే వాడిని బాధ పెట్టడం ఎందుకు అన్నట్టు ఇంకా ఇప్పించాను అనమాట ఇంకా తర్వాత నేను ఇంకా మొత్తం చూసుకుంటూ వచ్చినాం బట్ నేను ఏం తీసుకోలేదండి యాక్చువల్గా ఇంకా ఇంట్లో అయిపోతే తీసుకుంటాం కదా సో ఇంకా అలా కొద్దిసేపు చూశాను మనం తీసుకున్నా తీసుకోకుండా ఇంకెలాగో వచ్చాం కాబట్టి లైక్ అలా మనం సర్చ్ చేసినా కానీ ఇంట్లో ఏమన్నా లేకపోతే మనకు అర్థమైపోతాయి కదా సో తీసుకునేటి ఇవి ఇవి తీసుకోవాలి అన్న విధంగా మనం చూసి తీసుకోవచ్చు ఇంక ఇక్కడ ఏమంటే నేను గోధుమ పిండి తీసుకున్నాను సో ఇంట్లో ఇంకా గోధుమ పిండి లేదు ఎప్పుడైనా ఇంకా చపాతి అలా చేయడానికి అనేసి గోధుమ పిండి తర్వాత వచ్చేసి చిన్న తీసుకున్నది అది తీసుకున్నాను సో ప్రైస్ అయితే వన్ నాట్ సెవెన్ అయిందండి ఇంక ఇవి తీసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి అంటే చాలా కంట్రోల్ చేసుకున్నా ఫస్ట్ అయితే నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా ఒక దాని గురించి వచ్చింది అనుకోండి ఇంకా నాలుగైదు ఇంకా అయినా ఏవైనా తీసుకుంటాలా బట్ ఈరోజు ఎందుకో నాకు అసలు తీసుకోవాలనిపించలేదు ఇంకా సరే కదా అనేసి ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేస్తున్నాను మరీ ఎక్కువసేపు అయితే ఉండలేదు ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి సో రావడంతోనే ఇంకా ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాడు ఇంకా వాడికి అదొక ఆనందం ఇంకా తీసుకోవాలి తీసుకోవాలని ఉన్నట్టుంది వాడికి సో ఇంకా చాలా రిక్వెస్ట్ చేసి తీసుకున్నాడు ఇంకొకటి ఏంటంటే అన్నీ వాడి దగ్గర ఉన్నాయన్నమాట స్కేల్ కానీ ఆ కలర్ బాక్సెస్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయని నేను తీసుకోవద్దని చెప్పాను కానీ ఇంకా వాడు ఎడిచేసరికి ఇప్పించాను సో ఇంకా వాడైతే అవన్నీ తీసి ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాడు సో ఫార్టీ ఫైవ్ రూపీస్ కాస్ట్ అయితే పడ్డది అండ్ దీంట్లో వచ్చేసరికి ఒకటి చిన్న స్కేల్ తర్వాత పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ అండ్ తర్వాత ఇదే ఒకటి కలర్ బాక్స్ వచ్చింది అంటే పెయింట్ వేసుకోవడానికి మామూలుగా కలర్స్ ఉంటాయి కదా అది ఒకటి వచ్చింది అండ్ ఇంకొకటి ఇవేందో స్కెచ్ పెన్స్ అంట తర్వాత స్కెచ్ పెన్సిల్స్ ఉన్నట్టున్నాయి ఇంకా ఇవైతే తీసుకున్నారు సరే ఇంక ఇవైతే దాచిపెట్టుకో అని చెప్పాను అండ్ తర్వాత చూడండి బెడ్రూమ్ అంతా సదరాలి ఇంకా బెడ్రూమ్ అయితే నీట్గా సరదేసుకున్నానండి ఇంకా తర్వాత వచ్చేసరికి హాల్ కూడా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఇంకా సరే కదా అనేసి ఇంకా హాల్ కూడా నీట్గా సరిదేసుకున్నాను మనం అంటే మామూలుగా పొద్దున్నే ఇంకా ఇవి కూడా కంప్లీట్ చేసుకుంటే ఇల్లు మనకు మంచిగా అనిపిస్తుంది ఇంకా రోజైతే ఇంత చెత్త చేయడు కానీ ఇంకా ఈరోజు ఏంటో మరి ఇంకా సరే కదా అనేసి ఇంకా ఈరోజు పొద్దున్నే ఇల్లు కూడా ఊడ్చేశాను అండ్ తర్వాత గిన్నెలైతే తోమేసుకున్నానండి ఇవి ఇల్లు ఊడ్చి ఇంకా గిన్నెలైతే క్లీన్ చేసుకున్నాను అండ్ ఇప్పుడైతే వంట చేయాలి సో ఈరోజు ఏమంటే పప్పు చేద్దాం అనుకుంటున్నాను సో కూరగాయలు వచ్చేసరికి క్యారెట్ బీట్రూట్ ఉన్నాయి బట్ నాకేంటో చేయాలనిపించలేదు అవి సో ఇంకా సరే పప్పే పెడదామనేసి ఇంకా పప్పు చేస్తున్నాను సో ఇది వచ్చేసి మామూలుగా పండించిందండి సో అందుకోసమే కొంచెం పొట్టుంది యాక్చువల్గా మనం పొట్టుపప్పు తినాలంట సో ఇలా పొట్టుపప్పులోనే యాక్చువల్గా బలం ఉంటుందంట అదే ఇంకా నేనైతే కడిగి ఇక నానబెట్టేసుకున్నాను పప్పును తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇంకా పప్పులోకి అయితే ఇక్కడ నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి అయితే ఈ మెంతం కూర కట్ట తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది ఇంక నేను మర్చిపోయానన్నమాట అనమాట ఇంకా అలాగే ఉండిపోయింది కొంచెం వాడిపోయినట్టుగా అయిపోయింది సరే ఇంకా అది లే అన్నట్టు ఇంకా ఇది కూడా ఏమంటే పప్పులో వేసేద్దామనేసి కట్ చేసుకున్నాను ఇంకా మెంతెం కూర రెడీగా కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ తర్వాత టమాటాలు అయితే నాలుగు తీసుకున్నానండి సో టమాటాలను కూడా కట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఆకుకూరలు మనం నార్మల్గా ఫ్రై చేస్తే నచ్చకపోయింది అనుకోండి ఇలా పప్పులో వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఏ ఆకుకూరలైనా కావచ్చు తోటకూర చుక్కకూర మెంతెం కూర తర్వాత గోంగూర ఇలా మనం పప్పు చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా నేనైతే నార్మల్గా ఏది తోటకూరతో మాత్రమే ఎక్కువ ఫ్రై చేస్తాను ఇంకా పాలకూర ఇట్లా కూర ఎక్కువ ఉంటే ఇంకా పప్పు పెట్టేస్తాను సో టమాటాలను అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా అయితే నేను చూసుకోకుండా రీసెంట్గా తీసుకొచ్చిన టమాటాలను ఇంకా రోజు కూరలలో వేసేస్తున్నాను ఇంక ఇంతకుముందు తీసుకొచ్చిన కవర్లు అట్లాగే ఉండే ఇంకా అవే ఇప్పుడు కట్ చేస్తున్నా ఇంకా వీటిని యూజ్ చేయకపోతే ఇంకా ఖరాబ్ అయిపోతాయి కదా సో అందుకోసం అనేసి మీకు నార్మల్గా అంటే ఇట్లా ఆకుర పప్పులలో ఏ ఆకుర పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ తర్వాత నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను లైట్గా కారం వేస్తే సరిపోతుంది అండ్ తర్వాత ఇక్కడ ఎల్లిపాయలను కూడా దంచుకుంటున్నాను ఇంకా నార్మల్గా మనం ఏ పప్పు చేసినా కొంచెం ఇలా ఎల్లిపాయలు వేసుకుంటే ఇంకా పప్పు ఫ్లేవర్ సూపర్ ఉంటుంది కదా సో ఇంకా పప్పుకైతే కుక్కర్ పెట్టుకున్నానండి అయితే ఈ వీడియోలో నేను మీతో ఒక చిన్న మ్యాటర్ని డిస్కస్ చేద్దామనుకుంటున్నాను అయితే ఒకరోజు ఏమైందంటే నేను నార్మల్గా నాకు పని ఉందనేసి ఊరికెళ్ళానండి సో ఊరికెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా మామూలుగా ఇంకా బస్సు ఎక్కాను అనమాట సో బస్ ఎక్కితే ఇంకా బస్సు ఫుల్ రష్ ఉండింది అస్సలు సీట్లు లేవు ఇంకా మ్యాక్సిమం చాలా మంది నిలబడే ఉన్నారు అయితే ఇంకా ఒక సీట్లో ఏమైందంటే ఇంకా వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ తర్వాత ఒక చిన్న పాప ఉంది ఇంకా వాళ్ళ పాప ఉంది అయితే ఇంకా పాపను ఏమంటే పాపకు కూడా ఒక సీట్ ఇచ్చేసినారు వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఏజ్డ్ పర్సనే ఉన్నారు అంకులు అంకుల్ పాపం చాలా రిక్వెస్ట్ చేసుకున్నారు కొంచెం అమ్మ కూర్చుంటా నాకు కాళ్ళ నొప్పులు కొంచెం జరిగి కూర్చోండి అన్నట్టు రిక్వెస్ట్ చేసుకున్నారు బట్ వాళ్ళు అస్సలు జరగలేదండి ఆ అంకుల్ అయితే త్రీ అవర్సు పాపం నిలబడే జర్నీ చేసి వచ్చిండు నాకైతే చాలా బాధ అనిపించింది సో మనం ఎప్పుడైనా సరే ఒకరు అలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకు సీట్లు అయితే ఇయ్యాలి అంతే ఫ్రెండ్స్ తర్వాత అయితే రాగిజావా ప్రిపేర్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి